కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి? పార్టీ కోసం పోరాడుతూ వచ్చి చివరికి అధ్యక్ష పదవికి అహ్మద్ అలీ ఖాన్ రాజీనామా చేయడంతో ఆ పార్టీ స్థానాన్ని భర్తీ చేసే లీడర్ ఎవరు? అధ్యక్ష పదవి చేపట్టడానికి పార్టీలో బలమైన నేతలే కరువయ్యారా? ఒకవేళ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపడితే పార్టీకి జిల్లాలో పూర్వ వైభవం వస్తుందని క్యాడర్ నమ్ముతోందా? ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ కోలుకునేనా? జిల్లా అధ్యక్షుడి పదవికి రాజీనామా చేయడంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారిందా? కొత్తగా పార్టీ బాధ్యతలు భుజాన వేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదా? లీడర్లంతా పార్టీకి దూరమైపోవడంతో ఉన్న కాస్త క్యాడర్ పరిస్థితి ఏంటి? పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆ నాయకుడు పక్క చూపులు చూస్తున్నారా? రాయలసీమలోని కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కర్నూలు కంచుకోట లాంటిది. బలమైన క్యాడర్ కలిగి ఉండి పార్టీలో అగ్రనేతల హవా కొనసాగుతుండేది. దేశ రాజకీయాల్లోనే కర్నూలు జిల్లాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. జిల్లాకు చెందిన నేతలు రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాల్లో కీలక పదవులు అలంకరించి జిల్లా పేరుని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. దేశ వ్యాప్తంగా కర్నూలు పేరు వినిపించడానికి మొదటి కారణం దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావే. కర్నూలు జిల్లా నంద్యాల నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన ప్రధానమంత్రి కావడంతోనే కర్నూలు జిల్లా పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ తర్వాత పెండకంటి వెంకట సుబ్బయ్య నంద్యాల నుంచి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కర్నూలు నుంచి ఎంపీలుగా గెలిచి రికార్డు సృష్టించారు. దేశ రాజకీయాల్లో ముద్ర వేసిన దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కూడా కర్నూలు జిల్లాకు చెందినవారే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కీలక నేతలే ఉన్నారు. రాష్ట్ర విభజన ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ పైన ఎవరూ ఊహించని విధంగా పడింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందన్న కోపంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయింది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్నవారంతా తమ పదవులకి రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయా నియోజకవర్గాల్లో కొత్త వారు పోటీ చేసినా అనేక చోట్ల లీడర్లకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని ఎలాగోలా తన భుజాన వేసుకుని లాక్కొచ్చిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సైతం ప్రజల్లో కాంగ్రెస్ కి ఆదరణ లేకపోవడంతో 2019 ఎన్నికలకు ముందు కోట్ల కుటుంబం కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరింది. కోట్ల కుటుంబం కాంగ్రెస్ ని వీడడంతో జిల్లాలో పార్టీ మరింత బలహీన పడిపోయింది. ఆ తర్వాత అహ్మద్ అలీఖాన్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయినా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో అలీఖాన్ సైతం ఇటీవలే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతానికి అలీఖాన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు క్యాడర్లోనే చర్చ జరుగుతోంది. అలీఖాన్ కాంగ్రెస్ ని వీడి ఇతర పార్టీలోకి వెళితే ఇక పార్టీ ఖాళీ అయినట్లేనని క్యాడర్ టెన్షన్ పడుతోంది. అలీఖాన్ రాజీనామా చేసి ఇన్ని రోజులైనా కొత్త అధ్యక్షుణ్ణి నియమించలేదు. పార్టీని భుజాలపై వేసుకుని మోసేవారు ఎవరొస్తారా అని ఎదురు చూసినట్లయిందట పరిస్థితి. తాజాగా సోనియాతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ తర్వాత కాంగ్రెస్ క్యాడర్లో కాస్త జోష్ మొదలైందట. కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తే పార్టీ పరిస్థితి మెరుగుపడే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో టాక్ వినిపిస్తోంది. ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు ప్రతి వ్యూహాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు, ఇవన్నీ ఉంటేనే రాజకీయం అనేలా పరిస్థితి మారిపోయింది. ఇలాంటి పాలిటిక్స్ తీరును ఎండగట్టి అసలు నిజాలను మీకందిస్తుంది ఓపెన్.